లోచైంది కదా అని కదా అప్పుడు అప్పుడు నీ సబ్స్క్రైబ్ వచ్చింది సబ్స్క్రైబ్ చేశారా లో వచ్చింది నా ఛానల్ ఆ నీ ఛానల్ లో నీ ఛానల్ నుంచి లోచైంది కూడా వచ్చింది డాడీ వచ్చాక వెళ్దాం సరేనా టైం పడుతుంది ఈవినింగ్ వస్తారు డాడీ हेलो अंडी वेलकम टू अवर चैनल सौजी सांद्र रुचुल अंड ब्लॉग्स फ्रेंड्स अंदर एला बहुत चला चला बहुत बहुत मनस्फूर्ति को टुडे वीडियो वे रोज शनि त्रयोदशि कदा मेमईते मार्निंग गुड़ की वेलते नीचे वेलते अवे हस्बैंड बैठक वेल्लार सो आये रावे ईवनिंग अट ईविंग त्वर वस्ते किवाले ऊर्जो इकड़ते इलागा अभिषेक अदे शनि की अब तैल अभिषेक अभी चेपस्तार एला चेपस्तार ऊर्जे नैन मेरल रायप्चा शनि की तैल अभिषेक चेप्चा की शनीश्वर की सो अंदेजुम दिष्ट उ ईवनिंग सारी एदो टाइम आये रावान लेटना नैन पिछलको एलाइना शिवालय की वेलानी अट्ठा ఎందుకంటే ఇప్పుడు ఏలనాటి సని జరుగుతుందన్నమాట సో మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నేనైతే నమ్ముతానన్నమాట నాది మా హస్బెండ్ది మా శశాంక్ది మేన రాశి అన్నమాట మేన రాశి వారికి ఏలనాటి సని ప్రభావం జరుగుతుంది కదా అందుకని చెప్పేసి తైలాభిషేకం చేయించుకోవాలి మేన రాశి వారు అని చెప్పేసి నేనైతే టీవీలో చూశాను పంతుల గారు కూడా చెప్పారన్నమాట అందుకని చెప్పేసి నేను పంతుల గారికి మనీ వేసి తైలాభిషేకం చేయించమని చెప్పాను అన్నమాట అయితే ఈ రోజు తైలాభిషేకం చేస్తాను కానీ ఇలా నిష్టగా ఉండాలి ఆయిల్ లేకుండా తినాలి ఈవినింగ్ అయితే ఓన్లీ టిఫిన్ మాత్రమే తీసుకోండి అని చెప్పేసి అన్నారు నేనైతే ట్రై చేస్తాను వీలైనంత వరకు పాపం మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు కాబట్టి అక్కడ ఏం దొరికితే అదే తినాలి దూరం వెళ్తారు అక్కడ ఇక్కడ మనకి దొరికిన టిన్ దొరకవు కదా టిఫిన్లు అవన్నీ కూడా రోటీ సబ్జీ ఇవే దొరుకుతాయి నార్త్ ఇండియన్లో సో ఆయన ఏం దొరికితే అదే తింటారు వీలైనంత వరకు నాన్ వెజ్ తినకుండా ఉండమని చెప్పేశాను సరే ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఆయిల్ లేకుండా ఈ వీడియోలో అయితే చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కొంచెం బాగాలేదు హెల్త్ కోల్డ్గా ఉంది కొంచెం ఫీవర్లా ఉందన్నమాట కానీ వీడియోస్ కంటిన్యూ చేయాలి అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను ప్లీజ్ నాకు మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే 2 ఇయర్స్ అయిందండి ఛానల్ పెట్టి ఇంతవరకు కూడా మనం యూట్యూబ్ నుంచి ఎలాంటి అమౌంట్ రాలేదు మనకి వ్యూస్ కూడా తక్కువే కదా షార్ట్స్ వల్ల అయితే మనకి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మోనటైజేషన్ అయిపోయింది మోనటైజేషన్ అయ్యి అప్పుడే దగ్గర దగ్గరగా ఒక 6-7 మంత్స్ అయిపోతుంది మోనటైజేషన్ అయ్యి మనకైతే సాలరీ అయితే ఇంకా పడలేదు $100 అయితే కంప్లీట్ అవ్వాలి కదా ఛానల్లో నుంచి అమౌంట్ రావడానికి సో మీరు మీ సపోర్ట్ ఉంటే నేను సాధించగలుగుతాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడైతే నేను ఆయిల్ లేకుండా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నానో చూద్దాము ఆయిల్ లేకుండా ఉండాలి పిల్లలకు కూడా నోటికి రుచిగా అనిపించాలి కదా సరే ట్రై చేద్దాము ఆయిల్ లేకుండా ఎలా చేయాలి ఏంటనేది నేను కూడా ఇంకా ఆలోచించలేదు ఇప్పుడైతే పప్పు అయితే నానబెట్టేసి ఉంచాను అన్నమాట చూసారు కదా పప్పు నానబెట్టేసి ఉంచాను ఇప్పుడైతే పప్పు అయితే కుక్కర్ పెట్టేస్తాను పప్పు అయితే ఈ విధంగా కడిగేసి కుక్కర్లో వేసేస్తున్నాను వేసి ఇందులోకి కాసంత అంటే చిటికెడు పసుపు వేస్తాను చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే 2 రెమ్మల కరివేపాకు 1 పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ ఎక్కువ వేస్తే మా పిల్లలు తినరండి కారం అస్సలు తినండి మా శశాంకు అందుకని చెప్పేసి నేను తక్కువే వేస్తానన్నమాట ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఇది విజిల్స్ వచ్చేసే వరకు ఉంచి ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది ఉడికిపోతుంది 3 విజిల్స్ సరిపోతుంది ఈ లోపు పప్పు ఉడికే లోపు నేను కొబ్బరి చట్నీ చేద్దామని అనుకుంటున్నాను ఇది కుక్కర్ పెట్టేసి కొబ్బరికాయ అయితే తీసుకు తెచ్చుకున్నాను ఇది నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను మేము ఎప్పుడు ఊరైనా కొబ్బరికాయలు ఈ విధంగా అయితే ఒలిపించి తీసి తెచ్చుకుంటాము ఎక్కువగా మా నాన్నగారే అన్నీ ఒలిచి ఇస్తారనమాట కొబ్బరికాయలు ఎప్పుడు వెళ్ళినా అలాగే పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి కురుడికాయలు ఉంటాయి కదా అవి కూడా ఇస్తూ ఉంటారు వాటిని నేను ఏం చేస్తానంటే నిల్వ చేసుకోవడానికి మన ఛానల్లో టిప్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి నేను ఒక్కొక్కసారి అలా చేస్తాను ఒక్కొక్కసారి అయితే కొబ్బరిని ఎండు కొబ్బరిని పొడి చేసేసి చక్కగా అది మిక్సీ పట్టేసి ఒక బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి
పచ్చికొబ్బరి అయితే ఈ విధంగా ఎప్పటిదప్పుడు తీసుకుంటాను. ఒక్కొక్కసారి దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుని బాక్స్లో వేసి పెట్టుకుంటాను. కర్రీస్లో అవి వేసుకుంటే బాగుంటుంది కదా. ఈ కొబ్బరికాయ అయితే నేను కొబ్బరికాయ కొట్టేసి ఆ వాటర్ కొంచెం ఉంటే తాగేసి ఈ ముక్కలు ఇలా తోడేసుకుంటున్నాను అన్నమాట. యాక్చువల్గా ఏమైందంటే నేను కొబ్బరి పచ్చడి చేస్తామని ఈ ఆయిల్ లేకుండా కొబ్బరి పచ్చడి చేసుకుని ఈ విధంగా పప్పు పలచగా చేసుకుని ఆయిల్ లేకుండా కాస్తంత ఆవు నెయ్యి వేసి తాలింపు పెట్టుకోవచ్చు పర్వాలేదన్నారు. సో ఆ విధంగా నేను ఆ లైట్గా ఆవు నెయ్యితో నేను పప్పు తాలింపు పెడదాం. పలచగా బాగుంటుంది వేడివేడి అన్నంలో. అలాగే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేద్దామని చెప్పేసి నేను కొబ్బరికాయ ముక్కలు అయితే తీస్తున్నాను. ఫస్ట్ కొబ్బరి ముక్కలు తీసుకుని పక్కన పెట్టుకున్న ఈ లోపు మా శశాంక్ వచ్చాడు చూడండి. సాయంత్రం గుడికి ఉంటుంది, డాడీ వచ్చాక వెళ్దాం సరేనా? టైం పడుతుందా? ఈవినింగ్ వస్తారు డాడీ. ఇప్పుడు కాదు, ఈవినింగ్ వస్తారు. ఇప్పుడు ఈ విద్యుత్ తీసుకురావడానికి వెళ్దాం మనం. నేను ఈలోపు వంట చేసేసి విద్యుత్ తీసుకురావడానికి వెళ్దాం సరేనా? హాయ్ చెప్పు. హాయ్. చేపిస్తాను. శశాంక్కి కూడా కోల్డ్గా ఉందని చెప్పి మార్నింగే చేయించలేదన్నమాట తలస్నానం. కొంచెం లేట్గా ఇలాగ స్నానం వేణీలు పెట్టి తలస్నానానికి చేయించేసాను. తర్వాత విద్యుత్ తీసుకొచ్చిన తర్వాత ఇదిగోండి నేను పలచగా తాలింపు పెట్టిన పప్పు అనమాట. యాక్చువల్గా మామిడికాయ కొబ్బరి పచ్చడి అన్నాను కదా, అది క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే కరెంట్ లేదు. అలాగే మామిడికాయ కూడా ముగ్గిపోయి ఉంది అందుకని సెట్ అవ్వలేదన్నమాట. అప్పుడు వచ్చింది, సబ్స్క్రైబ్ చేశారా? నా ఛానల్ నుంచి వచ్చింది. సరే హామ్దిని బాగుందా? బాగుందా విజ్జు? బాగుంది. ఆయిల్ లేకుండా చేశాను కదా పప్పు ఎలా ఉందని అడుగుతున్నాను అనమాట. బాగుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇదిగో చూసారు కదా మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేయడానికి ఇలా అయితే రెడీ చేసుకున్నాను. సరే మామిడికాయ చెక్కిన తర్వాత చూస్తే లోపల ముగ్గిపోయింది. చిన్న ముక్క తిని చూస్తే అసలు బంగిన మీద మామిడికాయ కూడా ఉండదు అనమాట, అంత తియ్యగా ఉంది. చక్కగా మామిడికాయ చెక్కేసి శుభ్రంగా తినేసి దాన్ని కొబ్బరి పచ్చడి అయితే ఈ విధంగా లైట్గా నెయ్యి వేసేసి కాసంత అదే ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, జీలకర్ర వేసి ఫ్రై చేసి ఒక 4 పచ్చిమిరపకాయలు వేసేసుకుని నెయ్యి కూడా లేకుండా చేసుకోవచ్చండి. ఏమీ లేకుండా వేపుడు శనగపప్పు ఉంటుంది కదా, వేపుడు శనగపప్పు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, ఉప్పు వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే చట్నీ మాత్రం ఎలాంటి టేస్ట్ బాగోకుండా ఉండదండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చెప్పడం నాకు రాలేదు, చాలా చాలా బాగుంటుంది. కానీ ఈ విధంగా అయితే నేను నేతిలో అయితే ఫ్రై చేసి చట్నీ చేశాను. నేను ఒకసారి అలా కూడా చేస్తూ ఉంటాను. మామిడికాయ పచ్చడి తిందామని చాలా అయితే ఆశపడ్డాం కానీ ఇదిగోండి ఇలా ముగ్గిపోయింది. మామిడి పండు అయితే తినేసాను లాస్ట్గా, ఎలాగో అయిపోయింది కదా మామిడికాయల సీజను. ఇదిగోండి ఈ విధంగా అయితే కనుక కొబ్బరి చట్నీ అయితే నేను చేసేసాను. ఇందులో కొబ్బరి, చింతపండు, ఉప్పు వేసేసి చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసాను అనమాట. మామిడికాయ లేదు కాబట్టి చింతపండు వేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది శనివారం శని త్రయోదశి రోజున బ్లాగ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి సపోర్ట్ చేయండి. నన్ను మీరు సపోర్ట్ చేయండి. నేను చాలా చాలా నాకు ఒక లైక్ ఇచ్చినా ఒక కామెంట్ ఇచ్చినా నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. మీరు ఖచ్చితంగా నా ఛానల్కి నా ఛానల్ ఎలా మన ఛానల్ ఎలాంటి వీడియోస్ బాగుంటాయి, ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుందని నాకు సజెషన్స్ కూడా ఇస్తూ ఉండండి. వీడియోస్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా నాకు కామెంట్స్లో చెప్తూ ఉండండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయకుండా వెళ్ళకండి. లైక్ చేయడం వల్ల ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట. సో ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోద్దు. నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఛానల్ని షేర్ చేయండి. చూడండి కొబ్బరి పచ్చళ్ళలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానన్నమాట. కొత్తిమీర కూడా యాడ్ చేసేసి పచ్చిదే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఈ వీడియో ఇంతేనండి ఈరోజు వీడియో. మళ్ళీ సండే వ్లాగ్ అయితే తీస్తాను, సండే వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.